केजरीवाल गारी इप्पुडु आम आदमी पार्टी नायकुलकु కొత్త చిక్కొచ్చింది కోర్టు ద్వారా ఎంశమే చాడశాస్త్రి గారికి సంబంధించిన కథనం ఒకటి చూద్దాం. గుజరాత్ యూనివర్సిటీ చూపించిన మోడీ డిగ్రీలు ఫేక్ అని అర్థం వచ్చేలా కేజ్రీవాల్ మాట్లాడాడు. మా యూనివర్సిటీ పరువు తీశాడంటూ గుజరాత్ యూనివర్సిటీ ఆప్ నేత గుజరాత్ యూనివర్సిటీ వాళ్ళు ఆప్ నేత కేజ్రీవాల్ మరియు సంజయ్ సింగ్ల మీద పరువు నష్టం దావాలేసింది. ఆ పరువు నష్టం కేసులో గుజరాత్లో ట్రయల్ కోర్టు ఇద్దరికి సమన్లు జారీ చేసి ఆ సమన్లు రద్దు చేయాలని ఇద్దరు గుజరాత్ హైకోర్టుకు వెళ్ళారు. అయితే గుజరాత్ హైకోర్టు ట్రయల్ కోర్టు సమన్లను రద్దు చేయలేని కేసు ఎదుర్కోండి అని చెప్పింది. గుజరాత్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సంజయ్ సింగ్ ముందుగా సుప్రీంకోర్టుకి వెళ్తే సంజయ్ సింగ్ అభ్యర్థిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పుడు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ విషయంలో మా క్లయింట్ కేజ్రీవాల్ క్షమాపణ చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారని కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మన్ సింగ్ కోర్టుకు చెప్పారు. అయితే దీనికి సొలిసిటర్ జనరల్ అభ్యంతరం చెప్తూ ఈ కేజ్రీవాల్కి ఇలా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం దివంగత అరుణ్ జైట్లీ కేసు నుండి అలవాటుగా మారింది, అందుకని మేము ఒప్పుకం కేసు విచారణ జరగాల్సిందని సుప్రీంకోర్టు కోరారు. మేము కేసు లోతుపాతుల్లోకి వెళ్ళడం లేదు, కానీ సంజయ్ సింగ్ కేసులో ఒకలాగా కేజ్రీవాల్ కేసులో ఒకలాగా తీర్పులు చెప్పలేము, అందువల్ల హైకోర్టు తీర్పును రద్దు చేయలేమని చెప్పి సుప్రీంకోర్టు కేజ్రీవాల్ అభ్యర్థన తిరస్కరించింది. ఇప్పుడు కేజ్రీవాల్ గుజరాత్ ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్ల ఆధారంగా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది.